విజయ దూరంగా వాటర్ ట్యాంక్ పక్కన ఇల్లు కనపడుతున్నాయి చూసావా? ఈ ప్రపంచం కూడా ఓ ఇల్లు లాంటిది. ఇల్లు అన్న తర్వాత ఆ ఇంట్లో సుఖం దుఃఖం చావు పుట్టగా అన్ని ఉంటాయి. అక్కడ చావు దుఃఖం ఉన్నాయని ఆ ఇల్లు వదిలేసి ఎవరైనా వీధిలో కాపురం చేస్తారా? అందరూ ఇళ్లలోనే కాపురం చేస్తారు. అలాగే మనం కూడా ఈ ప్రపంచం అనే ఇంట్లో సుఖ దుఃఖాలను అనుభవిస్తూ అవసరమైతే ఎదిరిస్తూ బ్రతకండి. మీరు చెప్పేది నిజమే అనిపిస్తుంది. మా అక్క ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవడం తప్పు కదూ? ధైర్యంగా బ్రతకాల్సింది కదూ? ఎస్ ఎస్ అర్థమైంది కదా? గుడ్, వెరీ గుడ్. ఆనంద్, ఆనంద్ కూర్చోవాలి. అది ఇప్పుడు నిన్ను ఫోటో తీస్తాను, మంచి ఫోజ్ ఏదో నువ్వు. మీరు ఎందుకు ఇలా ఫోటోలు తీస్తారు? అందాలని నవ్వుల్ని ఫోటోలో పదిలంగా దాచుకోవాలని. అబద్ధం, నేను నవ్వితే నా పళ్ళేం బాగోవు, అది నాకు తెలుసు. నాకు మాత్రం ఆ నవ్వులు వెన్నెల్లా ఉంటాయి. విజ్జి, హాయ్, భలే ఉంది. మళ్ళీ అనండి. విజ్జి, గట్టిగా అనండి. విజ్జి, ఇంకా గట్టిగా. విజ్జి, నేను కూడా మిమ్మల్ని మంచి పేరుతో పిలుస్తాను. పిలానా? ఏమని పిలుస్తావు? పొట్టి అని పిలుస్తావా, లేకపోతే సోడా బుడ్డి అని పిలుస్తావా? చిచ్చి, అలా అన్ను. మిమ్మల్ని ఎట్లా పిలిస్తే బాగుంటుంది? బాబు. బాగుందే. ఏది, ఇంకోసారి పిలు. బాబు బాబు. విజ్జి బాబు. విజ్జి బాబు. విజ్జి, నువ్వు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నావా చెప్పు. మెట్టు మీద. కాదు, ఇక్కడ. కాదు, ఇక్కడ. కాదు, ఇక్కడ. ఇక్కడ కాదు, ఇక్కడే. అయితే సరే, నువ్వు అక్కడే కూర్చో, నేను వెళ్తున్నా. బాబు బాబు, నన్ను వదిలి వెళ్ళద్దు బాబు. బాబు బాబు, ప్లీజ్. నువ్వంట్రా బసువిగా, నువ్వెందుకు వచ్చావురా మా ప్రాంతానికి? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చానరా. మా పసి కింద నువ్వు పెళ్లి చేసుకోవడరా కుయ్యా? మా వెళ్ళి పచ్చిర్ల మోకం నువ్వు. దొరగారు మా పసి కింద చేసుకుంటామన్నారా, దానికి పెళ్లి అయిపోద్ది, మా పనులు ఖాయమైపోతాయి, మధ్యలో నీరంకెలేదా? అంటే మాటలతో దారికి రారన్నమాట. ఏటా నువ్వు అనేది, ఏటి కొడతావా? నువ్వు అక్కడే, మేము ముగ్గురు తొక్క చింపెత్త. Hey!
దండాలు తరా నిన్ను పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చారా తరా బసవ వాళ్ళు చెప్పే మాటలు నువ్వు నమ్ముతున్నావా లేదు తరా నీ దొడ్డ మనసు నాకు తెలుస్తారా ఇళ్ళేసే ఎదవేశాలు కూడా నాకు తెలుస్తారా లక్ష రోజులేసి ఒక్క నిమిషం బతకలేరు ఇళ్ళు ఇళ్ళ కళ్ళ ముందే పడుంటుందని ఎదవేశాలని వేస్తున్నారు లక్షని మీకు కట్టేసి మీకు బామ్మర్దులు అవుదామని కాదురా పొలం పొలం మానేసి తాగిపడుందామని దొరా నిజానికి నా లక్ష నాకు మనసిచ్చింది దొరా మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి దొరా నాకు చాలా సంతోషంగా ఉంది బసవ నీ లక్ష్యం నేను వెంట తీసుకెళ్ళి దొరా తెలుసో తెలియకో నేను తప్పులు చేస్తుంటే నన్ను క్షమించండి వెళ్ళొస్తాను దొరా లచ్చి లచ్చి వద్దానమ్మా వెళ్ళొస్తాను దొరా చూసావా విజయ బసవుడు లక్ష్మి ఒకరినొకరు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారు ఇలాంటి వాళ్ళు నూరేళ్లు సుఖంగా బ్రతకాలి బసవరాజ్ బావా బసవరాజ్ బావా మమ్మల్ని కొడితే కొట్టావు కానీ పసికందుని మాత్రం జాగ్రత్తగా చూసుకో చాలా గారాభంగా పెంచుకున్నాను దాన్ని ఏ అమ్మా బావ కోపం తెప్పించు మాకు చెప్పినట్టల్లా నడుచుకో ఏ వచ్చే ఏటికి పండంటి కమల బిడ్డలు నెచ్చుకోవాలి నువ్వు ఎల్లరండి 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 సిద్ధరంలో మీరు అర్జెంట్ గా ఈ రథాన్ని రెడీ చేయాలి ఇది రథం కాదండి డొక్కుబండి ఇది డొక్కుబండి కాదురా రథం రథం అనాలి ఏ విజయ అవును రథమే చూసారా విజయ్ కూడా రథమే అండి అందుకని దీని పేరు రథమే దీని మీద మీరు షికారుకి వెళ్ళాలి అందుకని త్వరగా రెడీ చేయండి క్విక్ క్విక్ పదా అవునరా దొరగారు దీన్ని రథం అంటున్నారు కదా మరి దీని గుర్రాల్ని కడదామా ఎద్దుల్ని కడదామా ఎద్దుని కడదామా గుర్రాన్ని కడదామా దీనికి రథమని పేరెట్టినా గిదమని పేరెట్టినా మన కూడా ఎద్దులే ఉన్నాయి ఎద్దులే కడతాం ఏదో ఒకటి కడదాం లేవా దొరగారు ఈ పిచ్చికంది చెప్పిందల్లా చేసేస్తున్నారు ఏదో ఒక రోజున ఆయన కూడా ఈ పిచ్చికందులా మారిపోడు కదా కలపాగా చుట్టుకొని నడుబట్టుకో గట్టిగా పట్టుకో అలా కదా ఆనంద్ బాబు ఓహో తిచ్చి కందుకి తిచ్చి కుదిరిపోయిందిరా దొరగారు ఈ కందుని పేమిస్తున్నారంట వేటరా పడిపోతావు పట్టుకో పట్టుకో అంటున్నాడు ఏమి చూపోతే ఎందుకంటే రా ఖచ్చితంగా ఇది పేమే